బడికి పోవడం మొదలయ్యాక తెలిసింది అటల విలువ. కాలేజీలో చేరిన తరువాత తెలిసింది స్కూల్ విలువ. ఉద్యోగానికి వెళ్ళిన తరువాత తెలిసింది చదువు విలువ. పదవి విరమణ చేశాక తెలిసింది ఉద్యోగం విలువ. మరణానికి దగ్గరవుతున్నప్పుడు తెలిసింది జీవితం విలువ. ఏదైనా మన చేతిలో ఉన్నప్పుడు తెలియదు దాని అసలు విలువ. నాణేలు శబ్దం చేస్తాయి కానీ నోట్లు నిశ్శబ్దంగా ఉంటాయి. అలాగే మన విలువ పెరిగే కొద్దీ హుందాగా ఉండాలి. నా గురించి ఎవరు ఏమనుకున్నా నేను నవ్వుతూనే ఉంటా. నాకు నచ్చింది చేస్తా. ఎవరినో మెప్పించేంత టైం కానీ వారి కోసం నటించేంత గొప్ప మనసు కానీ నాకు లేవు. నటించే బంధాలన్నీ తీయగా మధురంగానే ఉంటాయి. నిజమైన బంధాలు ఎప్పుడు కష్టంగా కఠినంగానే ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన నిజం. అయినా సరే మనం ఎప్పుడు నటించే వాళ్లనే బాగా నమ్ముతాం. జీవితం నిజాయితీ పరులని ఎడిపిస్తుంది. నిందలు వేసేవారిని నవ్విస్తుంది. మాటకు కట్టుబడి ఉండేవారిని అవమానిస్తుంది. మాటలు మార్చేవారిని గౌరవిస్తుంది. ప్రతి అనుభవం జీవితంలో ఇక్కడో ఒకచోట ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ అనుభవం సులువుగా రాదు. అనుభవిస్తే తప్ప. జీవితమంటే ఒక సమస్య నుండి ఇంకొక సమస్యకు ప్రయాణమే. ఈ సమస్య లేని జీవితం అంటూ ఉండదు. ఇంతటి సమస్యనైనా ఎదుర్కోవటానికి మీ కళ్ళు కాళ్ళు చేతులు అన్ని సిద్ధంగా ఉంటాయి. మొద్దుబారిపోయేది మెదడు మాత్రమే. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. పరిష్కారం లేనిది సమస్యే కాదు. ఆలోచించండి. నవ్వుతూ సమస్యలను పరిష్కరించుకోండి. ధనవంతుడు తన ధనంతో మరణం రాకుండా చేసుకోగలడా? పోని బలవంతుడు తన బలంతో మరణాన్ని ఆపుకోగలడా? తెలివిగలవాడు తన తెలివితో మరణాన్ని తప్పించుకోగలడా? పోని వైద్యుడు తన వైద్యంతో మరణం లేకుండా చేసుకోగలడా? లేదు కదా. ఈ మూడు నాళ్ల ముచ్చట కోసమా? పగలు ప్రతీకారాలు, ఈర్ష్యా ద్వేషాలు. ఈ భూమి మీద జీవించనంత కాలం స్వార్థాన్ని వీడి ఇతరులతో సుఖహసంతోషాలు పంచుకుంటూ అందరితో ఆనందంగా గడుపుదాం. మంచి మనుషులుగా జీవిద్దాం. డబ్బు చెబుతుంది అన్నిటినీ మరిచిపోయి నన్ను సంపాదించు అని. సమయం చెబుతుంది అన్నిటినీ మరిచిపోయి నన్ను అనుసరించు అని. భవిష్యత్తు చెబుతుంది అన్నింటినీ మర్చిపోయి నాకోసం శ్రమించు అని. కాని భగవంతుడు చెబుతాడు, నలుగురికి మంచి చేస్తూ ఉండు, నీకు కావలసినవన్నీ నేను ఇస్తాను అని. మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో మనం చెడ్డవాళ్లమే. కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్టు బ్రతికేయడం మంచిది. నోరు ఉంది కదా అని ఎక్కడబడితే అక్కడ నోరు తెరవకూడదు. ఎప్పుడు నోరు తెరవాలో కాదు, ఎప్పుడు నోరు మూసుకోవాలి అని తెలుసుకున్నవాడు గొప్పోడు. ఇతరులు నీ గురించి కావాలని మాట్లాడే చెడు నీ పాదాలకు అంటిన దుమ్ము లాంటిది. దులుపుకోవాలే కాని నుదుటికి రాసుకోకూడదు. మన సంస్కారం చెబుతుంది కుటుంబం ఎలాంటిదో. మనం మాట్లాడే మాటలు చెబుతాయి స్వభావం ఏమిటో. మనం చేసే వాదన చెప్తుంది జ్ఞానం ఎంతుందో. మనం చూసే చూపు చెప్తుంది ఉద్దేశం ఏమిటో. మన వినయం చెబుతుంది నేర్పిన విద్య ఎలాంటిదో. ఎదుటివారిని మనం పెట్టే బాధ, మనం తీసుకున్న అప్పు వల్ల పెరిగే వడ్డీలా పెరిగి పెరిగి మన దగ్గరకు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా వస్తుంది. నీవు నిజంగా జీవితాన్ని ప్రేమిస్తుంటే సమయాన్ని వృధా చేయవద్దు. ఎందుకంటే జీవితాన్ని నిర్దేశించేది సమయమే. ఒక దారి మూసుకుపోయిన అప్పుడు తప్పకుండా మరో దారి తెరిచి ఉంటుంది. దాన్ని గుర్తించగలగడమే విజయానికి మార్గం. మంచి మనసున్న ఏ మనిషిని హద్దుదాటి కష్టపెట్టకు. అందమైన అద్దం కూడా పగిలితే పదునైన ఆయుధమవుతుందని గుర్తుంచుకో. ఉన్నది ఉన్నట్లుగా చెప్పే వాళ్లని వదిలేస్తాం, లేనిది ఉన్నట్లుగా చెప్పే వాళ్లని నమ్మేస్తాం. నిజానిజాలు తెలుసుకునే లోపలే నిజంగా అభిమానించే వారిని కోల్పోతాం. మనకంటే ఎక్కువ సంపాదించే వారితో పోటీపడి ఎక్కువ సంపాదించడానికి ప్రయత్నిస్తాం. కాని పక్కవాడు 10 పైసలు దానం చేస్తే వానితో పోటీపడి మనం రూపాయి దానం చేయాలని ఆలోచించం. దేమి చిత్రము? మనకు ఉన్నంతలో సర్దుకుపోదాం అనుకునేవారు ఆనందంగా ఉంటారు. లేనిది కావాలి అని ఆరాటపడేవారు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. అందుకే ఆశపడు తప్పులేదు. అత్యాశ పడితే దుఃఖమే మిగులుతుందని గుర్తుంచుకో.
అన్నీ అనుకున్నట్లు జరగవు. జీవితం ఇలా ఉండాలి అని ఆశపడుతూ ముందుకెళితే ఎప్పుడూ అసంతృప్తి, బాధ, ఇలా ఉన్నా ఆనందంగా ఉండాలి అనుకుంటే అంతా సంతృప్తే. అదే నిన్ను ముందుకి నడిపిస్తుంది. మన జీవితాన్ని ఎప్పుడూ పక్కవారితో పోల్చుకోవద్దు. ఎందుకంటే సూర్యచంద్రులు మనకు ఇద్దరూ వెలుగును ఇచ్చేవారే కాని ఎవరు గొప్ప అంటే మనకు సమాధానం దొరకదు. ఎవరి టైంలో వారే గొప్ప, మనం కూడా అంతే. దేనికైనా సమయం రావాలి. ఇవి ఈరోజుటి మంచి మాటలు. ఈ మాట అయితే నచ్చిందో దాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ధన్యవాదములు దోస్తులు.